స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా రేపల్లలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఈ కోవిడ్, దాని నివారణ, దాని బాధ పడకుండా ప్రజలను కాపాడుకునే విషయంలో మన అనేక రకాలైన చర్యలు తీసుకోవడమే కాకుండా చేపడుతున్నటువంటి నివారణ చర్యలకు చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో రేపల్లె పట్టడం మొత్తం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండటం అనేటువంటి స్వాగతించదగిన విషయం. ఆ దిశగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, వారి సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది, మరి ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్, దానితో అనుబంధంగా ఉన్నటువంటి భాగస్వాములు అవుతున్నటువంటి వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక 2-3 మాసాల పాటు పర్మనెంట్ ప్యూరిఫికేషన్ సంబంధించి వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో భాగంగా ప్రజలను రక్షించుకునే విషయంలో, ఆ కోవిడ్ బారిన పడకుండా కాపాడుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో ప్రజలు కూడా సహకరించి